up a 25% tax on China. And you know, I said to somebody that is really the messenger. The messenger is important. I could have one man say, we're going to tax you 25%. And I could say another, listen, you motherfuckers, we're going to tax you 25%. Good morning. TV5 సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. అది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎప్పటికప్పుడు సృష్టిస్తున్న ట్రేడ్ వాణిజ్య ప్రకంపనలు. సో ప్రొటెక్షనిజం, ట్రేడ్ వార్, ఇది ప్రస్తుతం మనకు గ్లోబల్ మార్కెట్స్ను ఆవరించి ఉన్న ఒక భయం, ఆందోళన, కన్సర్న్. లాస్ట్ నైట్ డౌ జోన్స్ సుమారుగా 300 పాయింట్లు కోల్పోయింది. అండ్ ఈ ఏడాదిలో ఇప్పటిదాకా ఆర్జించిన లాభాలు మొత్తం డౌ జోన్స్ వైపౌట్ చేసేసింది. సో ప్రధాన కారణం ట్రేడ్ వార్. సో ట్రేడింగ్, ట్రేడ్ యుద్ధం అనేది చోటు చేసుకుంటుంది రెండు ప్రధాన అగ్ర దేశాల మధ్య, యుఎస్, చైనాల మధ్య. దాని ప్రభావం ఇతర దేశాలకు విస్తరిస్తోంది. చైనా ఇంపోర్ట్ చేసుకుంటున్న ఆర్ చైనా ఎక్స్పోర్ట్ చేస్తున్న, అమెరికాకు ఎక్స్పోర్ట్ చేస్తున్న వస్తువులపై మరొక 10% టారిఫ్ను విధిస్తున్నాం అంటూ నిన్న డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడం ఈ రెండు దేశాల మధ్య మళ్ళీ చైనా కూడా మేము రిటాలియేటరీ స్టెప్స్ మేము కూడా తీసుకుంటాం అంటూ బెదిరిస్తోంది. సో ఇవన్నీ మనకు ఆల్మోస్ట్ $200 బిలియన్ వర్త్ ఐటమ్స్ మీద టారిఫ్స్ పెంచుతున్నట్లుగా డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. చైనా రిటాలియేట్ చేస్తానంటూ చెప్తోంది. ఇవన్నీ గ్లోబల్ ఎకానమీస్ మీద ప్రభావం చూపించబోతున్న అంశాలు. ఈ నేపథ్యంలో అసెట్ క్లాసెస్ అన్నింటిలోనూ ఒక రకమైన సెల్లింగ్ అనేది, పతనం అనేది మనం చూస్తున్నాం. కాపర్, నికెల్, జింక్, ఐరన్ ఓర్ ఇలాంటి కమోడిటీస్ తో పాటు ఈక్విటీ మార్కెట్స్ అండ్ క్రూడ్ ప్రైసెస్ కూడా కొంత తగ్గుముఖం పట్టాయి. సో రెండే రెండు సేఫ్ హ్యావెన్స్ ఇప్పుడు, ఒకటి అమెరికన్ డాలర్, రెండవది గోల్డ్. సో ఈ రెండు సేఫ్ హ్యావెన్స్ గా కనిపిస్తున్నాయి. డాలర్ 11 మంత్ హై దగ్గర ఉంది ఇప్పుడు డాలర్ ఇండెక్స్. సో అమాంగ్ ఆల్ మేజర్ కరెన్సీస్ డాలర్ ఈజ్ షోయింగ్ ఇట్స్ సుప్రీమసీ యాజ్ ఆఫ్ నౌ. సో మన దేశం మీద కూడా ఈ ట్రేడ్ వార్ ప్రభావం ఉంటుందా ఉండదా అన్నది డెఫినెట్ గా ఉంటుంది. ఎందుకంటే వీఆర్ ఇన్ ఏ గ్లోబలైజ్డ్ వరల్డ్ నౌ. సో మన జీడిపిలో ఎగుమతులు దిగుమతుల వాటా 42% ఉంది. సో మన ఎగుమతులు దిగుమతుల మీద అన్నిటి మీద దీని ప్రభావం ఉంటుంది. అలాగే మన కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అంతా కూడా బయట నుంచి, అంటే ఎక్స్టర్నల్ అంటాం కదా, బయట నుంచి వచ్చే క్యాపిటల్ ఇన్ఫ్లోస్ దాని మీద ఆధారపడి ఉంటుంది. సో మనకు క్యాపిటల్ అవుట్ఫ్లోస్ ఈ మధ్య ఎక్కువ కనిపిస్తున్నాయి. ఫర్ ఇన్స్టాన్స్ లాస్ట్ ఈ ఇయర్ లో మనం ఇప్పటిదాకా చూస్తే 40,000 కోట్ల రూపాయల క్యాపిటల్ బయటకు వెళ్ళిపోయింది. ఇందులో ఈక్విటీస్ లోంచి 4,480 కోట్లు, బాండ్స్ నుంచి 36,354 కోట్లు. సో ఇదంతా కూడా మనకు ఎక్స్టర్నల్. అఫ్ కోర్స్ ఇది మనం లాస్ట్ ఇయర్ కూడా చూసాం, బట్ లాస్ట్ ఇయర్ పరిస్థితి వేరు, ఈ సంవత్సరం పరిస్థితి వేరు. కాబట్టి ట్రేడ్ వార్ మనల్ని ఏమీ చేయలేదు అన్న ధీమా ఎంతమాత్రం పనికిరాదు. డెఫినెట్ గా ట్రేడ్ వార్ ప్రభావం మన మీద కూడా ఉంటుంది. కాబట్టి ఈక్విటీ మార్కెట్స్ ఈ ఉదయం అయితే తప్పకుండా నెగిటివ్ గానే, స్లైట్లీ నెగిటివ్ గా, నిన్నటంత భారీ నష్టాలు ఉండకపోవచ్చు. నిన్న మనం చూసాం హ్యాంగ్సింగ్ లాంటివి ఆల్మోస్ట్ 900 పాయింట్స్ వరకు కుప్పకూలటం. ఈ మార్నింగ్ కొద్దిగా బెటర్ గా కనిపిస్తున్న పరిస్థితి. మేబీ ఎస్ఎక్స్ నిఫ్టీ ట్రెండ్ బట్టి చూస్తే ఫ్లాట్ గా లేదా కొద్దిగా స్లైట్లీ నెగిటివ్ గా మార్కెట్స్ ఓపెన్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో రెండు ప్రధాన అంశాలు ఇప్పుడు ఇక్కడ మనకు, పాలిటిక్స్ అండ్ జియో పాలిటిక్స్, జియో పొలిటికల్ ఇష్యూస్. సో జియో పొలిటికల్ ఇష్యూస్ అంటే ఇప్పుడు మనం అనుకున్న ట్రేడ్ వార్ లాంటివి. పాలిటిక్స్ ఇండియాలో మనకు ఎన్డీఏ మోడీ నేతృత్వంలోని ప్రభుత్వం ఒకటొకటిగా మిత్రపక్షాలను జారవిచ్చుకుంటుంది. ఇప్పుడు కాశ్మీర్లో పీడీపీతో ఉన్న సయోధ్యను వాళ్ళు తెంచేసుకున్నారు. కాబట్టి రకరకాల పరిణామాలు పొలిటికల్గా చోటు చేసుకోబోతున్నాయి నెక్స్ట్ 6 to 12 మంత్స్. నేను మార్నింగ్ కూడా అనుకున్నాను ఈ నెక్స్ట్ 6 to 12 మంత్స్ చాలా వోలటైలిటీ బికాస్ ఆఫ్ పాలిటిక్స్ అండ్ జియో పొలిటికల్ రిస్క్. ఒక మంచి ఓల్ట్ కలిగించే అంశం మాత్రం మాన్సూన్. సో మాన్సూన్స్ ఈ ఏడాది సంతృప్తికరంగా ఉంటాయంటున్నారు. కాబట్టి ఎకానమీకి అది కూడా ఒక మంచి అనుకూలమైన పరిణామం. అండ్ ఈ నేపథ్యంలో క్యాపిటల్ ప్రిజర్వేషన్ చాలా చాలా కీలకం. లాస్ట్ ఇయర్ అంతా ప్రాఫిట్స్ చూసాం, అన్ని పోర్ట్ఫోలియోస్ ప్రాఫిట్స్లో ఉన్నాయి. ఈ ఏడాది అన్ని పోర్ట్ఫోలియోస్ నెగిటివ్లోకి వెళ్ళిపోయాయి. సో నెగిటివ్లోకి వెళ్లకుండా చూసుకోవడం, క్యాపిటల్ ప్రిజర్వ్ చేసుకోవడం, ఇది చాలా చాలా ముఖ్యమైన అంశం. క్యాష్ లెవెల్స్ పెంచుకోండి. బిగ్ కరెక్షన్స్ వచ్చినప్పుడు ఎంటర్ కావడానికి క్యాష్ లెవెల్స్ అత్యంత అవసరం. కాబట్టి మన టైమింగ్ ఆఫ్ ది మార్కెట్ కూడా మన పోర్ట్ఫోలియోస్ని ప్రభావితం చేస్తుంది. ఫర్ ఇన్స్టాన్స్ 2017 బిగినింగ్లో ఎవరైనా మార్కెట్లో ఎంటర్ అయ్యుంటే ఇప్పటికి కూడా వాళ్ళు ప్రాఫిట్స్లోనే ఉన్నారు. రెయిన్ ఇండస్ట్రీస్ మనం 130 రూపాయలు అనుకున్నాం.
సో ఇప్పటికి కూడా అది 200 రూపాయల దగ్గర ఉంది. సో ఒక 15-20% ప్రాఫిట్ లోనే అది మనకు ఆర్ మోర్ దాన్ 20% ప్రాఫిట్ లోనే మనకు అనిపిస్తుంది. కాకపోతే 300 రూపాయల దగ్గర ఎవరైనా 400 రూపాయల దగ్గర కొనుంటే మాత్రం డెఫినెట్లీ దే ఆర్ ఇన్ లాసెస్. సో మనం ఎక్కడ ఎంటర్ అయ్యా ఉన్నది ముఖ్యం, మన పోర్ట్ఫోలియో ఏ పరిస్థితిలో ఉందని తెలుసుకోవడానికి. అండ్ కీలకమైన అంశం ఏంటి అంటే ఇప్పుడు ఇందాక అనుకున్నట్లు క్యాపిటల్ ప్రిజర్వేషన్. సో నిఫ్టీకి సంబంధించి మనం లెవెల్స్ అలాగే మెయింటైన్ అవుతున్నాయి 10,800 ఆర్ ఈవెన్ 10,700 ఇప్పుడు ఉన్నది. సో 20-డే మూవింగ్ యావరేజ్ 10,700 దగ్గర ఉంది, 50-డే మూవింగ్ యావరేజ్ 10,650. సో ఈ లెవెల్స్ కట్ చేసి కిందకు వస్తే ఈ మధ్య మనం చూసిన లో లెవెల్స్ ఏవైతే ఉన్నాయి 10,593. సో అక్కడ వరకు వచ్చే ఛాన్స్ ఉంది. అది కూడా జారింది అంటే ఇక నిఫ్టీ పరంగా కూడా మనం పతనం చూస్తాం. మిడ్ క్యాప్స్ అయితే మనం చెప్పనవసరం లేదు, దాదాపుగా మెజారిటీ ఆఫ్ ది స్టాక్స్ పడిపోయినాయి. అండ్ డోంట్ యావరేజ్ దెమ్. అందరూ మనకి పదే పదే వస్తున్న మెయిల్స్ ఏంటంటే ఈ పూర్ క్వాలిటీ స్టాక్స్ అన్నింటిలో కూడా యావరేజ్ చేసుకోవచ్చా, 100 రూపాయల దాకా వెళ్ళింది ఇప్పుడు 50 పడిపోయింది, 50% పడిపోయింది కదా కొనుక్కుందాం అనే యాటిట్యూడ్ చాలా వరస్ట్ స్ట్రాటజీ అండి. సో డోంట్ గో విత్ దట్ కైండ్ ఆఫ్ ఎ థియరీ. క్వాలిటీ స్టాక్స్ మాత్రమే యాడ్ చేసుకుంటూ ఉండండి. అండ్ మిడ్ క్యాప్స్ డెఫినెట్లీ మనకి ఇప్పుడు సెకండ్ రౌండ్ ఆఫ్ డీలివరేజింగ్ చూస్తున్నాం కాబట్టి అది కనుక మరింత ఉధృతం అయితే మాత్రం మిడ్ క్యాప్స్ లో మరింత కరెక్షన్ ఉంటుంది. సో అందుకనే మనం పదే 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 జనవరి నుంచి చెప్తూనే ఉన్నాం, ప్రత్యేకించి తిరుపతి వర్క్ షాప్ లో స్టార్ట్ చేసాం, అక్కడ నుంచి మిడ్ క్యాప్స్ జోలికి వెళ్ళొద్దు, జాగ్రత్తగా ఉండండి అని చెప్పడం అనేది రోజువారీ ప్రాక్టీస్ గా అలవాటుగా మనం చేసుకున్నాం. అండ్ గ్లోబల్ పొలిటికల్ జియో పొలిటికల్ కన్సర్న్స్, కరెన్సీస్ కుప్పబోలుతున్నాయి. ఫర్ ఇన్స్టాన్స్ అర్జెంటీనా కరెన్సీ పెసో ఈ ఏడాది డాలర్తో 33% క్షీణించింది, టర్కిష్ లీరా 20%, సౌత్ ఆఫ్రికన్ ర్యాండ్ 9.8%, మన ఇండియన్ రూపీ 6.6% క్షీణించింది. కాబట్టి 65 రూపాయలు ఉన్నది కాస్త ఇప్పుడు 68 రూపాయలు అయిపోయింది డాలర్తో రూపాయి వాల్యూ. కాబట్టి ఓవైపు కరెన్సీ క్రైసిస్ వస్తుంది, మరోవైపు ట్రేడ్ వార్స్ అంటున్నారు, అండ్ మనకు ఉండే ప్రాబ్లమ్స్ పొలిటికల్గా మనకు ఉండే ఉన్నాయి. ఈ వీటన్నిటి నేపథ్యంలో ఈక్విటీ మార్కెట్స్ లో చాలా చాలా ఆచి తూచి అడుగులు వేయటం అనేది అత్యవసరం. ఎనలిస్ట్ సమాధానాలు అడిగి తెలుసుకుందాం. సో టెక్నికల్ గా మనకు లెవెల్స్ ఎలా ఉన్నప్పటికీ కూడా మిడ్ క్యాప్స్ లో విపరీతమైన సెల్లింగ్ అనేది మనం గమనిస్తున్నాం. సో ఈ మిడ్ క్యాప్ సెల్లింగ్ ఆగుతుందా, అసలు ఎక్కడైనా బాటమ్ అవుట్ అయ్యే ఛాన్స్ కనిపిస్తుందా? ఐ థింక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నిఫ్టీ పరంగా మనం చూస్తే కనుక ఆల్మోస్ట్ హైయర్ హైస్ ఫార్మేషన్ లో మనం ఉన్నామండి. సో నా ఉద్దేశంలో ప్రీవియస్ లో బ్రీచ్ అవుతేనే నెక్స్ట్ లెగ్ ఆఫ్ సెల్ ఆఫ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ మీడియం టర్మ్ మనం చూసుకున్నా కూడా 10,417 దాని కింద క్లోజ్ అవుతేనే ప్రాబ్లీ నెక్స్ట్ లెగ్ ఆఫ్ సెల్ ఆఫ్ అని మనం చెప్పుకోవచ్చు. ఐ థింక్ ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి చూస్తే కనుక 300 పాయింట్స్ కిందకు వస్తేనే మనకి బేరిష్ ట్రెండ్ లోకి వచ్చినట్టు. అదర్వైజ్ ఐ థింక్ హైయర్ లోస్ ఫార్మేషన్ ఉన్నప్పుడు డెఫినెట్లీ అప్ ట్రెండ్ అనే మనం చెప్తాం. సో ఇలాంటి అప్ ట్రెండ్ లో బై ఆన్ డిప్స్ కానీ మనం చెప్తాం. ఓన్లీ షార్ట్ టర్మ్ వ్యూ ఏంటి అంటే కనుక ఎప్పుడైతే 20-డే మూవింగ్ యావరేజ్ కింద ట్రేడ్ అయిందో మేబీ కొద్దిగా సెల్ ఆఫ్ వచ్చే ఛాన్స్ ఉంది. అంటే ఇక్కడ మనకి రెండు వైపులా ఉంది ఆపర్చునిటీ. సో ఈ స్టేజ్ లో మనం చూస్తే కనుక డెఫినెట్లీ మనం డిమాండ్ జోన్ లో ఉన్నాం అని చెప్పుకోవచ్చు. సో నా ఉద్దేశంలో 10,700 నుంచి 10,640 దాకా డిమాండ్ జోన్. సో డెఫినెట్లీ షార్ట్ టర్మ్ ప్లేయర్స్ ఎవరైతే ఉంటారో ఇక్కడ బై చేసే బయింగ్ ఆపర్చునిటీ కానీ తీసుకుంటారు. బట్ అగైన్ 10,550 కిందనే మీనింగ్ఫుల్ స్టాప్ లాస్ అనేది ఉంది. అండ్ అదే విధంగా 10,755 అండ్ 834 ప్రాబ్లీ వన్ గుడ్ డే నిఫ్టీ అబౌట్ 100 పాయింట్స్ దాకా పెరిగే ఛాన్స్ కూడా మనకి చార్ట్స్ పరంగా కనిపిస్తుంది. మిడ్ క్యాప్స్ విషయానికి వస్తే కనుక ప్రాబ్లీ మనం నిన్నటి ప్యాటర్న్స్ చూస్తే కనుక వెరీ లో వాల్యూమ్స్ లో పడతాం చూస్తున్నాం. అంటే బేసికలీ మనకు అర్థమయ్యేది ఏంటి అంటే కనుక మార్కెట్ లో ఇంట్రెస్ట్ అనేది చాలా కోల్పోవటం చూసాం. ఫర్ ఇన్స్టాన్స్ యాక్టివ్గా ట్రేడెడ్ స్టాక్స్ లో లైక్ గ్రాఫైట్, హెచ్ఈజీ ఇలాంటివన్నీ కూడా ప్రాబ్లీ యావరేజ్ 20 లాక్ 25-30 లాక్ షేర్స్ వాల్యూమ్ అయ్యే స్టాక్స్ లో బిలో 15 లాక్స్ వాల్యూమ్స్ రావడం చూస్తున్నాం. ఫర్ ఇన్స్టాన్స్ గ్రాఫైట్ అవి చూస్తే కనుక ప్రాబ్లీ నిన్న బిలో ఆల్మోస్ట్ నియర్ టు 10 లాక్స్ వాల్యూమ్స్ జరిగినాయి. అండ్ ఇలాంటి వాల్యూమ్స్ లో పడుతుంది అంటే కనుక ఇట్స్ ల్యాక్ ఆఫ్ ఇంట్రెస్ట్ అని చెప్పుకోవచ్చు. బట్ అగైన్ డెఫినెట్లీ ఐ థింక్ ఇలాంటి టైంలో లిక్విడిటీ లేని టైంలో ట్రేడింగ్ కోసం అయితే డెఫినెట్లీ ఇలాంటి స్టాక్స్ దూరంగా ఉండమని చెప్తాం. ఎందుకంటే ఒకవేళ స్టాక్ మనం కొన్నా కూడా 5% కిందకు రావడానికి 1-2 లాక్ వాల్యూమ్ లోనే కిందకు వస్తుంది కాబట్టి విషయం ట్రేడ్ అనేది నా ఉద్దేశం. బట్ అగైన్ లాంగ్ టర్మ్ కోసం అయితే ఉన్నదో 1-2 ఇయర్ వ్యూ ఉంటే కనుక ప్రాబ్లీ స్టాక్స్ ఏవైతే 200-డే మూవింగ్ యావరేజ్ అబౌట్ ట్రేడ్ అవుతున్నాయి కొద్ది జాగ్రత్తగా చూసుకుని ప్రాబ్లీ 2-3 ప్రైస్ పాయింట్స్ లో ఎక్కడ చేస్తే ఇట్స్ ఎ గుడ్ ఐడియా. ఫర్ ఇన్స్టాన్స్ రేమాండ్ చూస్తే కనుక ఆల్మోస్ట్ మనకి 942 అనేది 2-3 టైమ్స్ అటెంప్ట్ చేసింది. సో ఆల్మోస్ట్ 950-960 మధ్యలో ట్రేడ్ అవుతుంది. నా ఉద్దేశంలో రేమాండ్స్ ని 940 నుంచి 880 వరకు 2-3 ప్రైస్ పాయింట్స్ తీసుకుంటే నెక్స్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ లోనే
15 to 20% రిటర్న్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో ఆల్ అసెట్ క్లాసెస్ దోకాయిస్తున్నాయి ప్రస్తుతం ఉన్న తరుణంలో. కమాటీస్, ఈక్విటీస్, బాండ్స్ అన్ని మోసం చేస్తున్నాయి మనల్ని. సో క్యాపిటల్ కాపాడుకోవడం కష్టమైపోతుంది. ఏం చేయాలి? బంగారం కొనుక్కొని పక్కన పెట్టుకోవాలా, లేకపోతే ఏదైనా డాలర్లు కొనుక్కోవచ్చా? సో ఇట్స్ అ సైకిల్ అండి. డెఫినెట్ గా సైకిల్ మనం చూస్తాం, అప్స్ అండ్ డౌన్స్ డెఫినెట్ గా చూస్తామండి. ఇంతకుముందు వసంత్ గారు ఓపెనింగ్ కామెంట్స్ లో చెప్పారు, మెయిన్లీ జియో పొలిటికల్ అండి. మనకి ప్రొటెక్షనిస్ట్ మెజర్స్ ఇట్స్ నాట్ వెరీ గుడ్ అండి. మనం ఆల్మోస్ట్ ఒక 3 మంత్స్ బ్యాక్ పోయిందా ఈ ట్రేడ్ వార్ జరగడం స్టార్ట్ అయిందో అప్పుడు చెప్పామండి, ఇట్స్ నాట్ ఓవర్ ఎట్ అని మనం డెఫినెట్ గా చెప్పుకున్నాము. సో ఇట్ విల్ కంటిన్యూ ఫర్ క్వైట్ సమ్ టైమ్, ఎందుకంటే వాళ్ళు బోత్ కంట్రీస్ చూసుకున్నా కూడా కొద్దిగా అగ్రెసివ్ వెళ్తాయి కాబట్టి ఐ థింక్ ఇట్ విల్ కంటిన్యూ ఫర్ సమ్ టైమ్. సో బెస్ట్ థింగ్ వీ కెన్ డూ ఇస్ వీ కెన్ స్టే పుట్ అండి. సో ఒకవేళ మీరు ఇంతకుముందు మన ఓపెనింగ్ కామెంట్స్ లో మాట్లాడుకున్నట్టు కూడా ఒకవేళ అది 1 ఇయర్ బ్యాక్ పొజిషన్ తీసుకుంటే వీఆర్ స్టిల్ ఇన్ ప్రాఫిట్స్. సో ఐ థింక్ మీరు ఆ ప్రాఫిట్స్ బుక్ చేయాలనుకుంటే ఐ థింక్ యూ కెన్ యూ షుడ్ బుక్ అండి. కాకపోతే లాసెస్ ఉంటే మాత్రం డెఫినెట్ గా రన్ చేయమని చెప్తాను, ఎందుకంటే ఇట్స్ అ బ్యాడ్ సైకిల్. ఇప్పుడు ఉన్నది బ్యాడ్ టైమింగ్ కాబట్టి. సో మైక్రో పరంగా కంపెనీస్ పరంగా నథింగ్ హెస్ చేంజ్ ఫండమెంటల్ వైజ్, బట్ దెన్ మార్కెట్స్ ఆర్ నాట్ సపోర్టింగ్ అండ్ దెన్ మాక్రో వైజ్ గా కొద్దిగా నెగిటివ్ ప్రైజెస్ డెఫినెట్ గా ఉన్నాయని చెప్పవచ్చు. ఈ మార్కెట్స్ లో కూడా ఈరోజు చిన్న ఆర్టికల్ వచ్చిందని, ఎన్బిఎఫ్సీస్ ఎస్పెషల్లీ రీటైల్ ఎన్బిఎఫ్సీస్ దే అవుట్ పర్ఫార్మ్ ప్రైవేట్ బ్యాంక్స్. మనం ఎన్బిఎఫ్సీస్ మీద చాలా బులిష్ గా ఉన్నామండి ఆల్మోస్ట్ లాస్ట్ 6 మంత్స్ నుంచి కూడా. దే అవుట్ పర్ఫార్మ్ ప్రైవేట్ బ్యాంక్స్ అంటే మనం చెప్పుకోవచ్చు, దే మార్కెట్ షేర్ కూడా వాళ్ళది పెరుగుతుందని డెఫినెట్ గా మాట్లాడుకోవచ్చు. సో ఇవన్నీ కొద్ది పాజిటివ్ కనబడుతున్నా, మనకి ప్రెజెస్ అయితే డెఫినెట్ గా ఉంటాయి. సో ఒకవేళ మీరు 1 ఇయర్ అబౌవ్ టైమ్ లైన్ ఉంటే డెఫినెట్లీ లార్జ్ బ్లూ చిప్ కంపెనీస్ తో స్టార్ట్ చేయమని చెప్తానండి, ఒకవేళ బయింగ్ చేయాలనుకుంటే. ఎందుకంటే యూల్ గెట్ ఎనఫ్ ఆపర్చునిటీస్ ఇంత కరెక్షన్స్ లో. ఇప్పటికి మీకు అర్థమైపోయి ఉంటుంది స్టాక్స్ మంచి స్టాక్స్ ఏది మంచి స్టాక్స్ ఏది కాదు అని డెఫినెట్ గా అర్థమైపోయి ఉంటుంది. సో మీ దగ్గర లిస్ట్ రెడీగా ఉంటుంది కాబట్టి మంచి కరెక్షన్స్ లో మంచి కంపెనీస్ డెఫినెట్ గా యూ స్టార్ట్ విత్ బ్లూ చిప్ కంపెనీస్ అండి ఫస్ట్, బికాస్ ఎందుకంటే మార్కెట్స్ ఆర్ నాట్ ఫేవరింగ్ మిడ్ క్యాప్స్ కాబట్టి. బట్ ఒకవేళ మీ టైం ఫ్రేమ్ 1 ఇయర్ to 2 ఇయర్స్ కంటే తక్కువ ఉంది అని అంటే మాత్రం డెఫినెట్ గా నో అండి. స్టే పుట్ అండ్ స్టిల్ ఐ మీన్ క్యాష్ పైన కూర్చోమని చెప్తాను. సిట్ అండ్ క్యాష్ అనేది డెఫినెట్ గా నా ఒపీనియన్. సో అసెట్ క్లాసెస్ అనేది ఇట్స్ హ్యాపెనింగ్ అక్రాస్ ది అసెట్ క్లాసెస్, బట్ సైకిల్ విల్ రివర్స్. ఒక కొద్దిగా ఫేవరిజం రాగానే ఐ థింక్ యూ కెన్ స్టార్ట్ బయింగ్ అండి. సో చిన్న ట్రిక్ ఏంటి అంటే, అందరూ కూడా బాగా తగ్గిందండి, 52 వీక్ క్లోజ్ కి వచ్చేసింది, యావరేజ్ చేసుకుంటాం అది కాదు, 52 వీక్ హై నేది టచ్ చేసింది. బజాజ్ ఫైనాన్స్, టీసీఎస్, లేకపోతే పేజ్ ఇండస్ట్రీస్, బాటా, ఇలాంటి క్వాలిటీ స్టాక్స్ లో డెఫినెట్లీ హైస్ ఎందుకు టచ్ చేసినాయి ఈ మార్కెట్ లో కూడా 52 వీక్ హైస్ ని. దేర్ ఇస్ సంథింగ్ పాజిటివ్ అబౌట్ దట్ కంపెనీ, దేర్ ఇస్ సంథింగ్ పాజిటివ్ అబౌట్ ది ఈవెన్ టెక్నికల్స్ చార్ట్స్ ఇవన్నీ పనిచేస్తున్నాయి. దానిలో ఫండమెంటల్స్ పాటు ఇతర ఇష్యూస్ పనిచేస్తున్నాయి కాబట్టి వాటిని కనుక్కుందాం. అండ్ డోంట్ యావరేజ్ బ్యాడ్ క్వాలిటీ స్టాక్స్. ఇంకా మరిన్ని చిట్కాలు మాట్లాడుకుందాం చిన్న విరామం తర్వాత. టీవీ 5 సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ లో తిరిగి స్వాగతం. బ్రేక్ ముందు అనుకున్నాం మనం, మార్కెట్స్ ఎప్పుడు కూడా సైకిల్స్ లో మూవ్ అవుతూ ఉంటాయి. సైకిల్ అంటే మనం తొక్కే సైకిల్, పాజిటివ్ సైకిల్, అప్ మూవ్ సైకిల్, డౌన్ మూవ్. లాస్ట్ ఇయర్ అంతా కూడా అప్ మూవ్ సైకిల్ నడిచింది, ఈ సంవత్సరం ఇప్పుడు ప్రస్తుతం నడుస్తుంది కన్సాలిడేషన్ అండ్ కరెక్షన్. సో మేబీ దీని తర్వాత ఫేజ్ డౌన్వర్డ్ సైకిల్ స్టార్ట్ కావచ్చు. సో ఇటువంటి సైకిల్స్ మనం అర్థం చేసుకోవాలి. నేను కూడా సమ్ మహేశ్వర్ రెడ్డి ఎవరు అడిగారు, మీరు రికమెండ్ చేసినా తగ్గాయి, మేము రికమెండ్ చేసినా తగ్గాయి, ఎవరు రికమెండ్ చేసినా తగ్గాయి, అది ఎస్పీ తులసి అని రికమెండ్ చేసినా తగ్గాయి, మనం చేసినా తగ్గాయి. ఇంకా మా అదృష్టం ఏంటంటే మేము ఎర్లీ డేస్ FY 17 బిగినింగ్ డేస్ లో మనం ఎక్కువగా స్టాక్స్ రికమెండ్ చేసాం, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ ఆ సమయంలో. అయితే వాటిలో చాలా వరకు ఇప్పటికీ ఇంకా ప్రాఫిట్స్ ఉన్నాయి. కొన్ని స్టాక్స్ తగ్గాయి, అఫ్కోర్స్ అట్లీస్ట్ 40% స్టాక్స్ తగ్గాయి, 60% ఆర్ స్టిల్ ఇన్ గ్రీన్ లెవెల్స్, గ్రీన్ జోన్. సో వాటిలో ఎక్కడైనా ప్రాఫిట్స్ ఉంటే మాత్రం తప్పకుండా బుక్ చేసుకోండి ఇఫ్ యూ హ్యావ్ ప్రాఫిట్స్. ఇంకా పాత రేట్లు మాత్రం దయచేసి గుర్తుపెట్టుకోవద్దు ఎవరు కూడా. 2017 నవంబర్లోనో లేకపోతే డిసెంబర్లోనో మనం చూసిన రేట్లు ఇప్పట్లో మళ్ళీ మళ్ళీ రావు ఇక. సో అది గ్రాఫైట్ కావచ్చు, మరొక స్టాక్ కావచ్చు, అవంతి ఫీడ్స్ కావచ్చు, ఇంకో స్టాక్ కావచ్చు, ఏ స్టాక్ అయినా సరే పాత లెవెల్స్ని దయచేసి గుర్తుపెట్టుకోవద్దండి. లుక్ ఎట్ ఫ్యూచర్, ఫ్యూచర్లో ఏ రేట్స్కి తగ్గే అవకాశం ఉంది లేదా ఏ రేట్స్ పెరిగే అవకాశం ఉంది, ఈ వీటి దీన్ని మాత్రం దృష్టిలో పెట్టుకోండి. పాత రేట్ల జోలికి అసలు ఎంత మాత్రం మైండ్లో తుడిచిపెట్టేయండి, అప్పుడే మనం ముందుకు వెళ్ళగలుగుతాం. లేకపోతే అవి గుర్తొచ్చి అలా వెనక్కి తిరిగి చూసుకుంటూ వెళ్తాం. రియర్ వ్యూ డ్రైవింగ్ అంటాం కదా, సో అటువంటి రియర్ వ్యూలో చూస్తూ డ్రైవింగ్ చేస్తే ఎలా ఉంటుంది, అలాగే వెనకబడిపోతాం మనం. కేర్ఫుల్గా ఉండండి అండ్ అప్రమత్తంగా ఉండాల్సిన సమయం ఇది. కాలర్స్ లైన్ ఉన్నారు, అమర్నాథ్ ఫస్ట్ కాలర్. హలో, హలో అడగండి అమర్నాథ్.
గుడ్ మార్నింగ్ నమస్కారం. సో నా దగ్గర ఆల్రెడీ జ్యోతి లాబరేటరీస్ అండ్ బ్రిటానియా ఉన్నాయండి ఎఫ్ఎంసీజీ సెక్టర్ లో. సో నేను ఇప్పుడు మళ్ళీ ఇంకో అంటే నా దగ్గర వేరే సెక్టర్స్ కూడా ఉన్నాయి. సో ఐ వాంట్ టు ఇన్వెస్ట్ ఇన్ వన్ మోర్ ఎఫ్ఎంసీజీ. సో నేను హెచ్ఎల్ ఐటీసీ ఆర్ డాబర్ ఆర్ కాల్ఫెట్ ఆర్ నెస్లీ వీటిలో ఏది కొనాలి వెరీ లాంగ్ టర్మ్ కోసం 3 to 5 years? ఒక స్టాక్ ఓన్లీ వన్ స్టాక్ ఒకసారి అందులో ఎఫ్ఎంసీజీ సెక్టర్ నా దగ్గర ఆల్రెడీ ఉన్నాయి. ఓకే హలో ఎఫ్ఎంసీజీలో ఆయన సెలెక్ట్ చేసిన స్టాక్స్ లో మీరు జ్యోతి లాబొరేటరీస్ మంచి స్ట్రాంగ్ గానే కనబడుతుందండి. బ్రిటానియా కూడా మంచి లెవెల్స్ కూడా ఉన్నట్టున్నారు. సో ఇంకొక స్టాక్ అడిగారండి మీరు, కాకపోతే ఒకసారి ఆలోచించుకోండి, సెక్టర్ కాన్సన్ట్రేషన్ ఎక్కువైపోతుంది. బట్ దాని ఈవెన్ దాన్ని మీరు ఎఫ్ఎంసీజీ తో వెళ్ళాలనుకుంటే మై పిక్ వుడ్ బి నెస్లే అండి డెఫినెట్ గా. ఎందుకు అంటే కూడా వాళ్ళు కొద్దిగా పర్ఫార్మెన్స్ పాజిటివ్ గా ఇస్తున్నారు, మనకి షేర్ ప్రైస్ కూడా ఆల్మోస్ట్ లాస్ట్ 3 months లో మంచి పాజిటివ్ మూవ్మెంట్ వచ్చిందండి. చాలా లగర్ లాగా ఉండేది మిగతా స్టాక్స్ పెరిగినా కూడా. సో మంచి రిటర్న్స్ కూడా ఇచ్చింది. సో నా ఉద్దేశం ఏంటంటే పతంజలితో ఏదైతే కైండ్ ఆఫ్ అ కోల్డ్ వార్ జరుగుతుందో ఐ థింక్ నెస్లే విల్ విన్ అవర్ అండి డౌన్ ద లైన్. సో ఐ థింక్ గో విత్ నెస్లే. అండ్ దేర్ మెయిన్ కాంపిటీటర్స్ ఇస్ నాట్ ఓన్లీ పతంజలి, దే హావ్ మోనోపోలీ ఇన్ సమ్ ఆఫ్ దేర్ సెగ్మెంట్స్. తర్వాత బెంగళూరు నుంచి కార్తీక్ లైన్ లో ఉన్నారు. హలో గుడ్ మార్నింగ్ అండి. వాసు మార్నింగ్ అండి. సార్ మేము బ్రేక్ఫాస్ట్ కూడా ట్రేట్ లేదు సార్ మార్నింగ్, బిజినెస్ బ్రేక్ఫాస్ట్ అనే కడుపు. అవునా, తిడుతున్నారా పొగుతున్నారా? పొగుతున్నా సార్ వెళ్ళి లేదా అని మన ఇంటి హెల్ప్ చేసిన బ్రేక్ఫాస్ట్ ఏం చేయాలని కోపడుతున్నారు కదా. ఓకే సార్ అది చెప్పండి. అదే అండి కార్తీక్. సార్ అది యాక్చువల్గా మహీంద్రా అండ్ మహీంద్రా నేను లాస్ట్ టైం కూడా అడిగాను, నేను మంచి స్టాక్ అని చెప్పారు. అవును అంటే నిన్న హ్యూజ్ ఫాల్ చూసామండి, నిన్న ఆల్మోస్ట్ 2.5% అది కొద్దిగా అంటే దాన్ని ఇప్పుడు ఈ టైంలో ఏమన్నా యావరేజ్ చేసుకోవచ్చు అంటే నా దగ్గర యావరేజ్ వచ్చేసి 760 rupees లో యావరేజ్ ఉంటుంది. అదొకటి మళ్ళీ ఇంకొకటి సార్ రైన్ ఇండస్ట్రీస్ వచ్చేసి చాలా తక్కువ క్వాంటిటీలో తీసుకున్నాను, 270 తీసుకున్నాను కానీ చాలా తక్కువ క్వాంటిటీ అంటే ఆల్మోస్ట్ 3000 rupees తీసుకున్నాను అంటే నేను. సో ఈ టైంలో ఇంకా ఏమన్నా రైన్ ఇండస్ట్రీస్ ఏమన్నా యావరేజ్ చేసుకోవచ్చు, ఎందుకంటే తక్కువ క్వాంటిటీలో తీసుకున్నాను అవకాశం ఇస్తున్నాను. రైన్ ఇండస్ట్రీస్ అయితే కొనుద్దండి, ఇప్పుడు ప్రస్తుతానికి ఆపేయండి. మీ దగ్గర ఏవైతే షేర్లు ఉన్నాయో హోల్డ్ చేయండి, లాస్ట్ లో ఉన్నారు. ఎంఎన్ఎం ఎస్ఐపి స్టాక్ అండి ఇది, ఇది మనం ఒకసారితో కొనేసి పక్కన పెట్టేసే స్టాక్ కాదు. ఇది డూ ఎస్ఐపి ఇన్ స్టాక్స్ లైక్ ఎంఎన్ఎం అండ్ దేర్ ఆల్ వెరీ గుడ్ లాంగ్ టర్మ్ స్టోరీస్ అండి. మారుతి అయినా ఎంఎన్ఎం అయినా లేకపోతే మనకు భారత్ ఫోర్జ్ ఇటువంటి కంపెనీస్ అన్ని కూడా దేర్ ఆల్ గుడ్ లాంగ్ టర్మ్ స్టోరీస్. సో కంటిన్యూ టు డూ ఎస్ఐపి అండి, నెల నెల కొన్ని షేర్లు కొనండి లేదా క్వార్టర్లీ కొన్ని షేర్స్ తీసుకోండి, అలా కంటిన్యూస్గా యాడ్ చేసుకుంటూ ఈ బిల్డ్ ఏ గుడ్ చంక్ ఆఫ్ షేర్స్. ఎన్ని షేర్లు కొన్నారు మీరు చెప్పలేదు మహీంద్రా అండ్ మహీంద్రా, బట్ మీ యావరేజ్ ప్రైస్ బాగుంది 750. సో యూఆర్ స్టిల్ ఇన్ ప్రాఫిట్ అండ్ తగ్గినప్పుడు ప్రతి 5% 10% ఫాల్లో యాడ్ సమ్ మోర్ షేర్స్. అలాగే ఇవాళ 2 IPOs మనకు ఓపెన్ కాబోతున్నాయి, ఫైన్ ఆర్గానిక్స్ అండ్ రైట్స్ లిమిటెడ్ ఈ రెండు. రైట్స్ లిమిటెడ్ ఏమో పబ్లిక్ సెక్టర్ కంపెనీ, సో దే ప్రొవైడ్ కన్సల్టెన్సీ సర్వీసెస్ టు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్రాన్స్పోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో ఈ రెండు కంపెనీస్ లో ఫైన్ ఆర్గానిక్స్ సీమ్స్ టు బి ఎ బెటర్ బెట్. డెఫినెట్లీ దే మ్యానుఫ్యాక్చర్ అడిటివ్స్ ఫర్ ఫుడ్ ఇండస్ట్రీ, పెయింట్స్ ఇండస్ట్రీ, ప్లాస్టిక్స్, రబ్బర్ ఇటువంటి యూజర్ ఇండస్ట్రీస్ కి వాళ్ళు ఎడిటివ్స్ తయారు చేసి ఇస్తూ ఉంటారు. మంచి కంపెనీ, కొద్దిగా వాల్యుయేషన్ బాగా ఎక్కువ కనిపిస్తుంది ఇప్పుడున్న మార్కెట్ కండిషన్స్ లో, ఎస్పెషల్లీ లైక్ మనకి ఇంత ముందు వచ్చిన గెలాక్సీ సర్ఫెక్టెంట్స్ అటువంటి ఆ తరహా ఇష్యూ అనమాట ఇది. సో ప్రైసింగ్ ఎక్కువగా ఉంది ఇప్పుడున్న మార్కెట్ కండిషన్స్ లో. లిస్టింగ్ గెయిన్స్ కోసం అయితే డోంట్ ఇన్వెస్ట్ ఇన్ దిస్ కంపెనీ, డోంట్ అప్లై. బట్ కొద్దిగా లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే యూ కెన్ అప్లై ఫర్ ఫైన్ ఆర్గానిక్స్, బట్ అవాయిడ్ రైట్స్ అండి. రైట్స్ అనేది పబ్లిక్ సెక్టర్ కంపెనీ, ఈ మధ్య మనం చూసాం బీడీఎల్ ఇటువంటి కంపెనీస్ అన్ని కూడా మనకు చాలా పెద్ద దెబ్బ కొట్టాయి. కాబట్టి ఫ్యాన్సీ లేదు, క్రేజ్ లేదు అసలు పిఎస్యు కంపెనీస్ మార్కెట్ లో. సో అవాయిడ్ రైట్స్ ఐపీఓ అండ్ అప్లై ఫర్ ఫైన్ ఆర్గానిక్స్ ఇఫ్ యూఆర్ ఏ రిస్క్ టేకర్. రిస్క్ తీసుకున్న ఉద్దేశం లేకపోతే అది కూడా అవాయిడ్ చేసేయండి. తర్వాత కాలంలో ఆయన ఉన్నారు సురేష్. హలో మార్నింగ్ అండి, అడగండి సురేష్. ఇంకొకటి ఏదన్నారు బిఎస్సిఎల్ ఇన్ఫ్రా. ఓకే
రైట్ ఏం చేయాలి? రెండు రెండు కూడా వీక్ స్టాక్స్ ఎందులో ఏమి డౌట్ కనపడలేదు. పెన్నీ స్టాక్స్ లో బేసికలీ లాస్ లో ఉండటం అనేది ఐ మీన్ ఇట్స్ కొత్త కాదండి. బేసికలీ మీరు చూస్ చేసుకున్న స్టాక్ క్వాలిటీ ఆఫ్ స్టాక్స్ ఎలాంటివి. సో 4 రూపీస్ 3 రూపీస్ ఉన్న స్టాక్స్ లో మీరు ప్లే చేద్దాం అనుకుంటే కనుక ఇట్ విల్ హ్యాపెన్ లైక్ దాట్. ప్రాబ్లీ మనం వీడియోకాన్ ఎప్పటి నుంచో కాంట్రవర్సీలో ఉందండి, లాస్ట్ 3 మంత్స్ నుంచి ఐసీఐసీఐ బ్యాంక్ లోన్ విషయంలో. సో అది తెలిసి కూడా మీరు కొన్నారు అంటే కూడా ప్రాబ్లీ ఐ థింక్ యూఆర్ అట్ ద రాంగ్ స్టాక్. సో వీటిలో చేసేది ఏం లేదండి, ఏదైనా పుల్ బ్యాక్స్ వస్తే ఎగ్జిట్ అవ్వమని నా ఉద్దేశం. కేర్ఫుల్ ఉండండి, ఏదో 3 రూపాయలు 5 రూపాయలు ఉన్నాయి కదా, 10 రూపాయలు కాకపోతుందా, ఇలాంటి లెక్కలు వేసుకుంటాం మనం. కాకి లెక్కలు లెక్కలు పనిచేయ మార్కెట్స్. సో క్యాపిటల్ ప్రిజర్వేషన్ ఇందాక అనుకున్నాం కదా మనం, మనం ముందుగా మనం క్యాపిటల్ ప్రిజర్వేషన్ మనం పెట్టుబడి పెడుతున్న డబ్బు ఏదైతే ఉందో దాన్ని మనం కాపాడుకోవటం ముఖ్యం. తర్వాత లాభం నష్టం అనేది తర్వాత సంగతి, అవి పోగొట్టుకోకుండా చూసుకోండి. తర్వాత కాలం హైదరాబాద్ నుంచి అనిల్. హలో, అదే అండి అనిల్. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ కదా. ఓకే, బాగా తగ్గింది. యావరేజింగ్ వద్దండి, మనం చెప్తున్నాం పదే పదే యావరేజింగ్ చేయొద్దు. ఎస్పెషల్లీ పిఎస్యు స్పేస్ అవాయిడ్ అనే నా ఉద్దేశం అండి. నెక్స్ట్ 1 ఇయర్ వరకు ప్రాబ్లీ దే గో ఫర్ డైవెస్ట్మెంట్ తప్ప ఐ డోంట్ థింక్ యుల్ గెట్ మనీ పిఎస్యులో. అఫ్ కోర్స్ కొద్దిగా పుల్ బ్యాక్స్ ఉన్నా కూడా, మేబీ రిట్రేస్మెంట్స్ ఉన్నా కూడా, ఒక 10% పెరిగినా కూడా ఎగ్జిట్ కైండ్ ఆఫ్ రిటర్న్స్, ఎగ్జిట్ కైండ్ ఆఫ్ ట్రేడ్స్ చేయాలి. ఆల్ పిఎస్యూస్ లైక్ ఆర్ఈసీ గానీ పిఎఫ్సీ గానీ మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ డౌన్ ట్రెండ్ లో ఉన్నాయండి. సో పిఎస్యూస్ యావరేజ్ అయితే చేయొద్దు, మేబీ 10-15% రిట్రేస్మెంట్స్ వస్తాయి, స్టాక్స్ ఏవి పైకి వెళ్ళినా కూడా ఎగ్జిట్ అయ్యి బెటర్ స్టాక్స్ లోకి షిఫ్ట్ అవుతాయి. దట్స్ ఎ గుడ్ ఐడియా. సో ఎక్కడో ఒకటి కంపెనీస్ లైక్ మిస్టర్ దాతుని మిధాని లాంటివి డబ్బులు ఇచ్చే తప్ప మెజారిటీ ఆఫ్ ది పిఎస్యూ ఐపీఎస్ లో నష్టాలు వచ్చాయి. కాబట్టి డోంట్ యావరేజ్ అండి, ఉన్నవి జాగ్రత్తగా ఎప్పుడైనా ర్యాలీ వచ్చినప్పుడు బయటపడేందుకు కాచుకొని కూర్చోండి. మరిన్ని కాల్స్ మెయిల్స్ తీసుకున్నాం కాసేపు ప్రకటన తర్వాత. టీవీ 5 సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి తిరిగి స్వాగతం. మార్కెట్స్ మరికొద్దిసేపట్లో ప్రారంభం కాబోతున్నాయి. ఇలా కాలర్స్ లైన్ ఉన్నారు. రాజమండ్రి నుంచి కనకయ్య. హలో, నమస్తే సార్. నమస్తే అండి కనకయ్య గారు, అడగండి. సార్ మార్కెట్ తీసుకున్నా సార్, రాజేంద్ర గారు చెప్పానండి. మార్కెట్ రాజేంద్ర గారు చెప్పానండి. ఓకే, మార్కెట్ తీసుకున్నాయి, కొంత పీరియడ్ సెల్ చేసి ఫార్మా స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేద్దామని చూస్తున్నాం. ఏ రేట్లు ఉన్నాయి మీరు, ఏ రేట్లు కొన్నారు? మారుతి మారుతి 9300 అండి, 20 షేర్స్ ఉన్నాయి. 20 షేర్స్ ఉన్నాయి, ఓకే. సో సుమారుగా 2 లక్షల రూపాయలు ఉన్నాయి. దాని ఫార్మాలోకి షిఫ్ట్ చేస్తే ఏమైనా బెనిఫిట్ ఉంటుందా? నాట్ ఏ గ్రేట్ ఐడియా అండి. ప్రాబ్లీ ఐ థింక్ ఫార్మా లాస్ట్ 10-15 డేస్ లోనే ఆల్మోస్ట్ 15-20% మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ పెరిగాయి. సో ఈ స్టేజ్ లో మీరు లాస్ లో బుక్ చేసి షిఫ్ట్ అవ్వాల్సినంత అవసరం అయితే నాకు కనపడలేదు. బట్ అగైన్ ఫ్రెష్ క్యాపిటల్ ఉంటే మేబీ ఫార్మా యాజ్ ఎ స్పేస్ చూడొచ్చు. ఓన్లీ థింగ్ ఏంటంటే మారుతి మీకు 10% కైండ్ ఆఫ్ రిటర్న్స్ ఇస్తే ఫార్మా మైట్ గివ్ 15 or 20 ఇన్ ద నెక్స్ట్ 1 ఇయర్. సో ఇఫ్ యూ టు బి ఇన్ మారుతి ఉండమనే చెప్తాను, లేదు కొద్ది హైబ్రిడ్ రిస్క్ తీసుకుంటాను అంటే కనుక మేబీ ఫార్మాలో ఒక 5% or 7% కరెక్షన్ వస్తే అప్పుడు స్విచ్ అవుతే ఐ థింక్ యూ కెన్ మేక్ గుడ్ మనీ ఇన్ ఫార్మా. హైదరాబాద్ నుంచి గిరిధర్ లైన్ ఉన్నారు. హలో, గిరిధర్ మీకు. నా పేరు ఎంసీ కనకయ్య, రాజమండ్రి సార్. ఓ కనకయ్య గారు, మీరు ఇప్పుడు వచ్చారు లైన్ లోకి? అవును సార్. అవునరా సార్, చెప్పండి కనకయ్య గారు. మీ టీవీ వాల్యూమ్ తగ్గించండి, టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి, ఫోన్ లో మాట్లాడండి. సార్ చెప్పండి. టీవీ వాల్యూమ్ తగ్గించారా? చెప్పండి స్టాక్స్ గురించి. చెప్పండి విరించి ఒకటి అర్థమైంది, ఇంకోటి ఏంటున్నారు? బిర్లా పసిఫిక్ మెడ్స్పా, ఈ రెండు ఏంటి? కొన్నారా, కొందా అనుకుంటున్నారా? నాకు ఆల్రెడీ ఉన్నాయి సార్ బిర్లా పసిఫిక్. ఓకే, ఏ రేట్లు కొన్నారు? అది 8 రూపాయలు కొన్నాను. 8 రూపాయలు, ఓకే. విరించి
విరించిలో అయితే కొద్దిగా కార్పొరేట్ గవర్నెన్స్ ఇష్యూస్ ఉన్నాయండి. దే ఆర్ నాట్ ట్రాన్స్పరెంట్ పీపుల్. ది మేనేజ్మెంట్ కి కొద్దిగా విశ్వసనీయత తక్కువ ఉంది. గతంలో అనుభవాలు దృష్ట్యా చెప్తున్నాం. సో హైదరాబాద్ బేస్డ్ కంపెనీయే, టెక్నాలజీస్ అని పేరుంది కానీ వాళ్ళు ఇప్పుడు నడుపుతుంది ఒక హాస్పిటల్. ఇంకా ఏదో హాస్పిటల్స్ పెడతామని రకరకాలుగా అనౌన్స్మెంట్స్ అయితే చేస్తున్నారు, బట్ నాట్ బిలీవబుల్ పీపుల్. మీ ఇష్టం ఈ తర్వాత. సో ఈ బిల్లా మెడిసిన్ లేదండి, అందులో 20 paisa వచ్చిందండి స్టాక్. ఇట్స్ రాంగ్ స్టాక్ టు పిక్ అండి. నథింగ్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద కంపెనీ. సస్పెండ్ కూడా అయిపోయిందండి ట్రేడింగ్ కూడా. సో ఇలాంటి స్టాక్స్ తీసుకోవద్దండి ఫస్ట్ థింగ్. మనం ఒక అదే మీరు ఐ థింక్ ఇట్స్ రాంగ్ పిక్ అని డెఫినెట్ గా చెప్పుకోవచ్చు. మీరు విరించి అడిగారండి, సేమ్ థింగ్ అండి. విరించి కంటే కూడా దే ఆర్ బెటర్ ప్లేయర్స్. మీరు ప్యూర్ ఐటీ సైడ్ వెళ్ళాలనుకుంటే మాత్రం దే ఆర్ మెనీ అదర్ ప్లేయర్స్ అండి. మీరు సింపుల్ గా చెప్పాలంటే యూ కెన్ డూ ఎన్ ఎస్ఐపి అండ్ టీసీఎస్ అండి. దిస్ ఇస్ నాట్ ఎన్ ఐటీ కంపెనీ, అది నేను చెప్తాను. సో ఒకప్పుడు ఐటీ కంపెనీగా ప్రారంభమై ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే, మన మాసప్ ట్యాంక్ లో ఒక హాస్పిటల్ ఒక బిల్డింగ్ తీసుకుని అందులో హాస్పిటల్ పెట్టారు. సో హాస్పిటల్ ఎలా నడుస్తుంది అనేది మనకు అంత ఐడియా లేదు, కానీ మళ్ళీ కొత్తగా హాస్పిటల్స్ పెట్టే ప్రయత్నంలో కూడా ఉన్నారు. ఇవన్నీ మార్కెట్ గేమ్స్ అండ్ అంతే. దేర్ ఇస్ నథింగ్ మోర్ దాన్ దట్. డోంట్ ఇన్వెస్ట్ ఇన్ దీస్ కంపెనీస్. చక్కగా మన వర్క్ షాప్ కు వచ్చారు, అక్కడ అనలిస్టులు అందరూ ఎలా చేయాలి ఇన్వెస్ట్మెంట్స్ అనే అంశాలు మనం కొద్దిగా అవగాహన వచ్చి ఉంటుంది మీకు. ఇప్పటికీ కంపెనీస్ సెలక్షన్ లో మీరు వెనుకబడుతున్నారు కనకయ్య గారు. సో ఇంకొంచెం వర్క్ షాప్ లో చెప్పిన అంశాలన్నీ ఒకసారి మననం చేసుకోండి, రివైజ్ చేసుకోండి, రివిజన్ చేసుకోండి. ఏం చెప్పారు అనలిస్టులు, స్టాక్ సెలక్షన్ లో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇవన్నీ మనం నేర్చుకున్నాం కదా. వాటిని ఇప్పుడు మీరు ప్రాక్టీస్ లో పెట్టాలి, ఇంప్లిమెంట్ ఆచరణలో పెట్టాలి. సో ఆ ప్రయత్నంలో ఉండండి. వి విష్ ఆల్ ది బెస్ట్. బాగా పెద్దవారు మీరు, నాకు బాగా గుర్తు మీరు మోర్ దాన్ 60 ఇయర్స్ ఉంటాయి మీకు. తర్వాత విమ్టా ల్యాబ్స్ మహేష్ అడుగుతున్నారు, ఫండమెంటలీ మంచి కంపెనీ అయినా ఎంట్రీ పాయింట్స్ చెప్పమంటున్నారు. ఇది కూడా హైదరాబాద్ బేస్డ్ కంపెనీ. దే ఆర్ ఇన్ టు ఫుడ్ టెస్టింగ్ దగ్గర నుంచి రకరకాల టెస్టింగ్ ప్రాసెసెస్ ఇంప్లిమెంట్ చేస్తుంది. యా ప్రాబ్లమ్, ఐ థింక్ స్టాక్ అయితే బానే ఉందండి, పాజిటివ్ గానే కనిపిస్తుంది చార్ట్స్ పరంగా మనం చూస్తే గనక. సో నా ఉద్దేశంలో ఈ స్టాక్ ఆల్రెడీ 170 నుంచి క్లోజ్ టు 240 దాకా పెరగడం చూసాం, అండ్ కరెంట్లీ 219 ఉంది. సో యాజ్ లాంగ్ యాజ్ ఇస్ 181 అబోవ్ ఉన్నంత కాలం ఐ థింక్ అప్ ట్రెండ్ లో ఉండే స్టాక్ ఏ. మేబీ 240 నుంచి 280 దాకా నెక్స్ట్ వన్ ఇయర్ లో పెరిగే ఛాన్స్ ఉంది. అంటే 15-20% ఆర్ మేబీ 25% కైండ్ ఆఫ్ రిటర్న్స్ ఇచ్చే స్టాక్ ఏ. టూ ప్రైస్ పాయింట్స్ మనం చూస్ చేసుకోవాలండి, బిట్వీన్ 212 అండ్ 199. సో దట్స్ ద ప్రైస్ పాయింట్స్ టు ఎంటర్. అండ్ ఇలాంటి స్టాక్స్ లో స్టాప్ లాస్ కూడా కంపల్సరీగా పెట్టుకోవాలి. క్లోజింగ్ బిలో 180 స్టాప్ లాస్ పెట్టుకుంటే ప్రాబ్లీ 260-280 దాకా నెక్స్ట్ వన్ ఇయర్ లో అప్ సైడ్ వెళ్ళే పొటెన్షియల్ వింతా ల్యాబ్స్ లో ఉంది. సూర్యనారాయణ అడుగుతున్నారు, ఐబీ రియల్ ఎస్టేట్ 196 రూపాయలు ఎవరేజ్ ప్రైస్ లో 100 షేర్లు ఉన్నాయి, బైబ్యాక్ న్యూస్ ఏదో ఉంది కానీ ఇంకా క్లారిటీ రాలేదట, లాస్ట్ బుక్ చేయడం మంచిదా హోల్డ్ చేయొచ్చా? ఐ థింక్ ఈ స్టాక్ ఎప్పుడైతే ఎఫ్ఎండ్ నుంచి వెళ్ళిపోయిందో దానిలో చామ్ ఐ థింక్ ఆల్మోస్ట్ అయిపోయిందని చెప్పొచ్చండి. ఎందుకంటే మనకు జనవరిలోనే 263 హై వెళ్ళటం చూసాం, అండ్ 163 ఆల్మోస్ట్ 100 రూపీస్ డౌన్ ఉంది. సో ఎప్పుడైతే 2016 లోస్ బ్రీచ్ అవుతుందో ప్రాబ్లీ ఐ థింక్ దట్స్ వే ప్యానిక్ కొద్దిగా ఉంటుంది ఇలాంటి స్టాక్స్ లో. ప్రాబ్లీ హై బీటా స్టాక్ కాబట్టి ఒక పుల్ బ్యాక్ కోసం వెయిట్ చేయొచ్చని నా ఉద్దేశం. మీరు 193 లో కొన్నారు, ప్రాబ్లీ ఇన్ కేస్ పుల్ బ్యాక్ వస్తే కనుక 187 దాకా రావచ్చు, అరౌండ్ 20 రూపీస్ అప్ సైడ్ వచ్చే ఛాన్స్ ఉంది. అక్కడ మీరు ఎగ్జిట్ అవుతే ఇట్స్ గుడ్ ఐడియా. అభిరామ్ చెప్తున్నారు, సన్ ఫార్మా మనం రికమెండ్ చేయటం అని కొన్నారట, ర్యాలీ స్టార్ట్ కాకముందే 490-495 రేట్స్ లో మంచి ప్రాఫిట్స్ ఉన్నారు. ఇది అమ్మేసి ఇప్పుడు కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ కి షిఫ్ట్ కావచ్చా? రెండు ఆల్మోస్ట్ డిఫరెంట్ సెక్టర్స్ అండి, అండ్ రెండు మంచి స్టాక్స్ కూడా నా ఉద్దేశంలో. ఐ థింక్ యూ షుడ్ రన్ ద పొజిషన్ అండి. సన్ ఫార్మాలో మీరు నెక్స్ట్ 2 ఇయర్స్ వ్యూతో డెఫినెట్ గా పొజిషన్ అయితే రన్ చేయమని చెప్తాను. కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్ అసెట్ ఇస్ అ వెరీ గుడ్ కంపెనీ అండి, మంచి పర్ఫార్మెన్స్ కూడా ఇస్తుంది. అండ్ ఇన్ఫ్రా కూడా నెక్స్ట్ 3-4 ఇయర్స్ వరకు కొద్దిగా పాజిటివ్ గా కనబడుతుంది. మీ దగ్గర ఎక్స్ట్రా క్యాపిటల్ ఉంటే డిప్లాయ్ చేయండి ఇందులోంచి అనేది ఐ వుడెంట్ సజెస్ట్. రమణ శర్మ రియల్ ఎస్టేట్ మీద ఒక షోని స్టార్ట్ చేయండి, అట్లీస్ట్ వన్స్ ఇన్ ఏ వీక్ ఎక్స్పర్ట్స్ అని అంటున్నారు, చూద్దామండి. లెట్ అస్ కన్సిడర్ దిస్ ప్రపోజల్. తర్వాత హైడెల్బర్గ్ సిమెంట్ కొన్నారట 145 రూపాయలు సురేష్ బాబు, అండ్ హెచ్పిఎల్ ఎలక్ట్రిక్ ఫండమెంటల్ ఎలాంటి కంపెనీ? హైడెల్బర్గ్ మిడ్ క్యాప్ సిమెంట్ లో ఓకే అండి, బానే ఉంటుంది. మీకు పర్ఫార్మెన్స్ కూడా కొద్దిగా స్టడీగా ఉంటుంది, అండ్ మీకు కన్సిస్టెంట్ గా రిటర్న్ వస్తూ ఉంటుంది అండి. సో ఇట్స్ స్మాల్ కంపెనీ, 3000 crores మార్కెట్ క్యాప్ ఉన్న కంపెనీ అండి. ఫండమెంటల్ వైజ్ నథింగ్ రాంగ్, ఐ థింక్ యూ కెన్ కంటిన్యూ ద పొజిషన్ అండి. మరొక కంపెనీ హెచ్పిఎల్ ఎలక్ట్రిక్. హెచ్పిఎల్ ఎలక్ట్రిక్ గురించి అడిగారండి, 95 రూపీస్ లో ట్రేడ్ అవుతుంది ఆల్మోస్ట్. సిక్స్ చిన్న కంపెనీ అండి, ఒక మైక్రో క్యాప్ కంపెనీ అని కూడా చెప్పుకోవచ్చు. కాకపోతే
కొద్దిగా జాగ్రత్తగానే ఉండాలండి. మనకి డెట్ రెడ్యూస్ చేస్తూ వస్తున్నారు కానీ కొద్దిగా డెట్ ఎక్కువ బర్డెన్ ఎక్కువగానే ఉంటుంది. నా పర్ఫార్మెన్స్ కూడా కొద్దిగా పూర్ గానే కనబడుతుంది. ఐ థింక్ నాట్ అ స్టాక్ టు ఓన్. యూ హావ్ బెటర్ సెక్టర్స్. ఆ మధ్య ఈ ఎలక్ట్రిక్ కార్స్ అనే ప్రపోజల్ రాగానే ఇటు ఈ హెచ్పిఎల్ ఎలక్ట్రిక్ ఇలాంటి కంపెనీ షేర్లు అన్ని బాగా పెరిగిపోయాయి బుల్ మార్కెట్ లో. ఆఫ్కోర్స్ స్టోరీస్ వస్తాయి కదా ఆ సమయంలో. అలా కొంతకాలం స్టోరీ నడిచింది బట్ నాట్ నౌ అండ్. తర్వాత రవితేజ, గోల్డ్ స్టోన్ ఇన్ఫ్రా, గోల్డ్ స్టోన్ టెక్, బిఈపిఎల్, ప్రకాష్ ఇండస్ట్రీస్, ఇవన్నీ ఏంటి కొన్నారా కొందాం అనుకుంటున్నారా అనేది మీరు రాయలేదు. నీడ్ సజెషన్స్ అన్నారు, ఏం సజెషన్ ఏమంటారు? సో అంతగా పెద్దగా యూ హ్యావ్ నాట్ సెలెక్టెడ్ క్వాలిటీ, అంటే బెస్ట్ క్వాలిటీ కాదు ఇవి. ఓకే కైండ్ ఆఫ్ కంపెనీస్ ఇందులో మీరు రాసిన వాటిలో వన్ ఆర్ టూ కంపెనీస్. ఇంకొంచెం రిఫైన్ చేయండి, ఇంకొంచెం బెటర్ సెలక్షన్ పెట్టండి. తర్వాత రమేష్ హైదరాబాద్ నుంచి, మన్పసంద్ బెవరేజెస్ 200 షేర్లు కొని గ్యాంబ్లింగ్ చేస్తారట, మీ గ్యాంబ్లింగ్కి మేము సజెషన్స్ ఇవ్వండి. సో మీ పూర్తి రిస్క్ మీరే తీసుకునే ఉద్దేశంలో మీ ఇష్టం ఏమైనా చేసుకోవచ్చు. లక్ష్మీ మెషిన్ వర్క్స్ శంకర్ అడుగుతున్నారు, ఆర్ పేజ్ ఇండస్ట్రీస్ ఇన్వెస్ట్మెంట్ కోసం రెండింటిలో ఏది బెటర్ స్టాక్? రెండు కూడా డిఫరెంట్ కంపెనీస్ అండి. సో ఐ థింక్ రెండు డిఫరెంట్ సెక్టార్స్ లో ఉన్నాయి. ప్రాబ్లీ మీ దగ్గర మనీ ఉంటే గనుక ఈక్వల్లీ 50-50% ఇన్వెస్ట్ చేయమని నా సజెషన్. ఏఎస్ రెడ్డి అడుగుతున్నారు హైదరాబాద్ నుంచి, లెమన్ టీ కొన్నాడు 60 రూపాయల్లో 70 రూపాయల్లో అమ్మేశారట. సో అయిపోయింది కదా గతం గత, ఇంకేంటి నెక్స్ట్ ప్రైస్ లెవెల్ ఎక్కడ ఎంటర్ కావచ్చు? ఐ థింక్ 200 డే మూవింగ్ యావరేజ్ ఇస్ ఎంట్రీ పాయింట్ అండి. ఐ థింక్ వీ షుడ్ చూస్ ఏ జోన్ మోర్ దెన్ ఏ ప్రైస్ పాయింట్. సో నా ఉద్దేశంలో 69-64 మధ్యలో మంచి డిమాండ్ జోన్ లో ఉంటుంది ఆ స్టాక్. సో బిట్వీన్ 69-64 లెమన్ టీని మళ్ళీ రీఎంటర్ అవ్వచ్చు. బేబీ సత్యవతి అడుగుతున్నారు, సన్ టీవీ, ఎన్సీసీ, ఏసీసీ, ఎస్ బ్యాంక్ ఇవన్నీ జూలై ఎఫ్ఎన్ఓ లో కొనుక్కోవచ్చా ఫ్యూచర్స్ లో? ఐ థింక్ షుడ్ అవాయిడ్ సిమెంట్ స్పేస్ అండి. ఐ థింక్ కంటిన్యూస్ డౌన్వర్డ్ ట్రెండ్ లో ఉన్న స్టాక్ అది. బట్ మీరు సన్ టీవీ మేబీ అటెంప్ట్ చేయొచ్చు, ఎందుకంటే ఈ స్టాక్ ఆల్రెడీ మనకి మంచి కరెక్షన్ రావటం చూసాం. సో దీని కీ సపోర్ట్ అనేది అరౌండ్ 835 దగ్గర ఉంది. సో ప్రాబ్లీ అక్కడ మీరు స్టాప్ లాస్ పెట్టుకుంటే యూ కెన్ అటెంప్ట్. 860 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. ప్రాబ్లీ 838 కింద మీరు స్టాప్ లాస్ పెడితే అటెంప్ట్ చేయొచ్చు. ఎస్ బ్యాంక్ మేబీ ఎస్ అని చెప్పొచ్చు అండి, బట్ దీనికి కూడా స్టాప్ లాస్ షుడ్ బి క్లోజింగ్ బిలో 318. భాస్కర్ రావు పూణే నుంచి అడుగుతున్నారు, బోరోసిల్ గ్లాస్ కొన్నారట 100 షేర్లు నిన్న కొన్నారు. సో దీనివల్ల 3:1 బోనస్ షేర్స్ వస్తాయా? తెలియదండి, మేము రికార్డ్ డేట్ ఎప్పుడనేది చెక్ చేయాలి. అనౌన్స్మెంట్ నిన్ననే వచ్చింది దాంట్లో. దెన్ డెఫినెట్లీ యూ విల్ గెట్ ది బోనస్ షేర్స్. ఇంకా రికార్డ్ డేట్ టైం ఉంటుంది. సో హోల్డ్ చేయండి, రికార్డ్ డేట్ వరకు తప్పకుండా మీకు బోనస్ షేర్స్ వస్తాయి. ఉదయ్ ఖమ్మం నుంచి జిఎంఆర్ ఇన్ఫ్రా 17 రూపాయలు, టాటా మోటార్స్ 291 కొన్నారు. జిఎంఆర్ షార్ట్ టర్మ్ కోసం అయితే ఐ థింక్ వీక్ గానే ఉండే ఛాన్స్ ఎక్కువ ఉందండి, ఎందుకంటే 18 రూపీస్ కింద ట్రేడ్ అయ్యేంత కాలం ప్రాబ్లీ వీక్నెస్ కొనసాగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. 15-50 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. సో నా ఉద్దేశంలో 14.5 కింద మీరు జిఎంఆర్ లో స్టాప్ లాస్ పెట్టుకోవాలి, అండ్ 18-18.5 మధ్యలో ఎగ్జిట్ తీసుకునే ప్రయత్నం చేయాలి. అండ్ టాటా మోటార్ కూడా ప్రాబ్లీ మీ ప్రైస్ పాయింట్ ఈజ్ ఓకే అండి, బట్ నాట్ ఎ గ్రేట్ స్టాక్ టు ఓన్ ఈ స్టేజ్ లో, ఎందుకంటే ఆల్మోస్ట్ ఆల్ మూవింగ్ యావరేజ్ కింద ట్రేడ్ అవుతుంది, ఎక్సెప్ట్ 20-డే మూవింగ్ యావరేజ్ లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ అబౌ ఉంది. 290లో మీరు కొన్నా అన్నారు, ప్రాబ్లీ దట్ షుడ్ బి ద స్టాప్ లాస్ అండి. ఆల్మోస్ట్ 283 ఇస్ ద లో. 291 కింద మీ కాస్ట్ ప్రైస్ స్టాప్ లాస్ పెట్టుకుని ప్రాబ్లీ స్టాక్ 370-328 మధ్యలోకి వస్తే కనుక ప్రాఫిట్స్ బుక్ చేయమని చెప్తాను. ఓకే, ఇక మార్కెట్స్ ఓపెనింగ్ కు సిద్ధంగా తయారవుతున్నాయి. మరో చిన్న విరామం తర్వాత కలుద్దాం. టీవీ ఫైవ్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షో తిరిగి స్వాగతం. మార్కెట్స్ మరికొద్దిసేపట్లో ప్రారంభం కాబోతున్నాయి. స్లైట్లీ పాజిటివ్ ఓపెనింగ్ బహుశా మనం చూసే అవకాశం కనిపిస్తుంది ప్రీ ఓపెనింగ్ నిఫ్టీ లెవెల్స్ బట్టి చూస్తే. శేఖర్ మెయిల్ పంపించారు, ఆయన మొత్తం 175,000 ఇన్వెస్ట్ చేస్తే ఇప్పుడు 12,000 రూపాయలు నష్టంలో ఉన్నారు. అశోక్ లేలాండ్, టాటా మోటార్స్, అమర్ రాజా, ఎస్ బ్యాంక్, ఎవరెడీ, విప్రో, వేదాంత, పెట్రోనెట్ ఎల్ఎన్జీ, సిప్లా, టాటా పవర్ అని కొద్ది కొద్దిగా కొన్నారు నౌకార్ కార్పొరేషన్, ఐటీసీ. సో ఓవరాల్గా లిస్ట్ బాగానే ఉందండి, ఎక్సెప్ట్ 1-2 స్టాక్స్. మేబీ వేదాంత బాగా అండర్ పెర్ఫామ్ చేస్తుంది, మిగతా అన్ని కూడా హోల్డ్ చేయండి ప్రస్తుతానికి. మీరు ఇన్ఫ్యాక్ట్ మీ పోర్ట్ఫోలియో 1.75 ల్యాక్స్లో 12,000 అంటే ఇట్ ఈజ్ లెస్ దాన్ 10% లాస్. సో ఏమీ బాగానే పెర్ఫామ్ చేస్తుంది మీ పోర్ట్ఫోలియో.
తర్వాత పీసీ జ్యువెలర్స్ గురించి అడుగుతున్నారు వెంకట్. 220లో కొన్నట బైబ్యాక్ అనౌన్స్ చేసినప్పుడు ఏం చేయాలి? ఏం లేదండి, ఇంకా అందులో కూడా బైబ్యాక్ చెప్పారు మీకు 150లో ట్రేడ్ అవుతుంది రైట్ నౌ. దిస్ నథింగ్ అండి, ఏదైనా ర్యాలీ వచ్చినప్పుడు ఎగ్జిట్ అవ్వమని చెప్తాండి. బైబ్యాక్ కూడా ఇట్స్ నెవర్ ఎండింగ్ సాగా అని చెప్పుకోవచ్చు. సో ఇంకా తెలియదండి దాని గురించి క్లారిటీ కూడా మనకేం, వాళ్ళు కూడా ఏమి ఇవ్వలేదండి క్లారిటీ. ఐ థింక్ యూ షుడ్ ఎగ్జిట్ ఇన్ ర్యాలీస్ అండి. ఓకే, తర్వాత ఇన్ఫోసిస్ అండ్ సన్ ఫార్మా గురించి అడుగుతున్నారు నారాయణ. నారాయణ, సో లాంగ్ టర్మ్ కోసం ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు, కొనుక్కోవచ్చా ఇరండి ఇప్పుడు? యా డెఫినెట్లీ అండి, మీరు చూస్ చేసిన రెండు స్టాక్స్ ఆయా సెక్టర్స్ లీడర్స్. సో ఇన్ఫోసిస్ ఐటీలో అండ్ సన్ ఫార్మా ఫార్మాలో. ఓన్లీ థింగ్ ఏంటంటే మొత్తం క్యాపిటల్ ఒకటేసారి పెట్టకుండా ప్రాబ్లీ 2 or 3 ప్రైస్ పాయింట్స్ చూస్ చేసుకోండి. మేబీ కరెంట్ మార్కెట్ ప్రైస్ నుంచి మేబీ 10-15% కరెక్షన్స్, ఎందుకంటే మార్కెట్ స్టీప్గా కరెక్షన్ అయినప్పుడు ఫ్రంట్ లైన్ క్వాలిటీ స్టాక్స్ కూడా కరెక్ట్ అవుతాయి కాబట్టి ఆ ప్రైస్ పాయింట్స్ మీరు పెట్టుకోండి. లేదు అంటే బెస్ట్ స్ట్రాటజీ 3 years, 4 years కోసం అయితే ఎవ్రీ మంత్ ఎస్ఐపి రూపంలో ఒక ఫిక్స్డ్ క్యాపిటల్ మీరు చూస్ చేసుకోవచ్చు. సుకృత అడుగుతున్నారు విశాఖ ఇండస్ట్రీస్, ఒబెరాయ్ రియల్టీ, ఎక్సైడ్, ఈ మూడు 1-8 టైం ఫ్రేమ్తో ఎంటర్ కావచ్చు ఇక్కడ. విశాఖ కొద్దిగా షార్ట్ టర్మ్ లో వీక్గా కనబడుతుంది అండి. 1 year అంటే కొద్దిగా ఇంకేదైనా డిప్స్ వస్తే ఎంటర్ అవ్వమని చెప్తాను. బట్ ఒబెరాయ్ రియల్టీ ఈజ్ రియల్లీ లుకింగ్ గుడ్ అండి. ఎక్సైడ్ కూడా చాలా బాగానే కనబడుతుంది. వాళ్ళు మార్కెట్ షేర్ కూడా రీగెయిన్ చేశారు ఆల్మోస్ట్, అమర్ రాజాకి అయితే లాస్ అయ్యారు, కెపాసిటీ కూడా ఎక్స్పాండ్ చేస్తున్నారు. ఐ థింక్ యూ షుడ్ గో విత్ ద లిస్ట్. విశాఖ మాత్రం ఓన్లీ బై అండ్ డిప్స్ అండి. సరస్వతి దేవి అడుగుతున్నారు అమర రాజా బ్యాటరీస్ 816, ఎస్కార్ట్స్ 964, టీవీఎస్ శ్రీ చక్ర 3400 ఇలా కొన్నారు. ఫండమెంటల్ మంచివేనా అని, మంచివేనండి మీరు అడిగినవి స్టాక్స్ అన్ని ఇంక్లూడింగ్ మారుతి, దేర్ ఆల్ ఫండమెంటల్ స్ట్రాంగ్ కంపెనీస్. తర్వాత వీరప్ప అడుగుతున్నారు వి గాడ్ అండ్ ఓఎండిసి ఇవి కొంటారట, మంచివేనా ఇవి? యా వీ గార్డ్ ఈజ్ ఓకే అండి, ప్రాబ్లమ్ మీరు 2-3 ప్రైస్ పాయింట్ చూస్ చేసుకుంటే దట్స్ ఓకే. అదర్వైజ్ ఐ థింక్ మీరు ట్రేడింగ్ కోసం అయితే వద్దనే నా సజెషన్. వీ గార్డ్ చూస్తే కనుక ప్రాబ్లీ దీని కీ సపోర్ట్ అనేది అరౌండ్ 165 దగ్గర ఉంది, 207 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. సో 2-3 ప్రైస్ పాయింట్ చూస్ చేసుకుని వీ గార్డ్ ఎంటర్ అని చెప్తాను. అలాగే మీరు కొన్ని హై ప్రైస్లో కొన్నారు మహానగర్ గ్యాస్, అనంతరాజ్ ఇలాంటివన్నీ కూడా, కర్ణాటక బ్యాంక్, యూనియన్ బ్యాంక్, ఇవన్నీ కూడా చాలా పేషెన్స్ కావాలండి ఎప్పుడన్నా మీ రేట్స్ రావాలి అంటే, కాబట్టి జాగ్రత్తగా వెయిట్ చేస్తూ కూర్చోండి. తర్వాత మధు అడుగుతున్నారు ఇండ్ స్విఫ్ట్ ఫార్మా కరెంట్ లెవెల్స్ కొనుక్కోవచ్చా, అలాగే డీమార్ట్ వాటర్ బేస్ కరెంట్ ప్రైస్లో తీసుకోవచ్చా? ఓకే, ఈలోగా మార్కెట్స్ ఓపెనింగ్ చూద్దాం ఒకసారి. నిఫ్టీ 39 పాయింట్ల లాభంతో కనిపిస్తుంది, 10,750. సో నిన్నటి నష్టాలను కొంతవరకు భర్తీ చేసుకునే ప్రయత్నంలో ఉంది జస్ట్ డయల్. ఈ స్టాక్ 2% లాభంతో ప్రారంభమైంది, మిడ్ క్యాప్ ఇండెక్స్ కూడా ఇవాళ పాజిటివ్గా కనిపిస్తుంది అండ్ అడ్వాన్స్ డిక్లైన్స్, లాభాలు ఎక్కువగా ఉన్న పరిస్థితి ప్రస్తుతం. సో 10,750 బ్యాంక్ షేర్లో కొద్దిగా ఇంట్రెస్ట్ కనిపిస్తుంది. ఆంధ్ర బ్యాంక్, కెనరా బ్యాంక్ ఇలాంటి బ్యాంక్స్ అన్నీ పాజిటివ్గా ఉన్నాయి. గ్రాన్యూల్స్ ఇండియా 1% పెరిగింది ఓపెనింగ్లో, పాజిటివ్గా ఉంది. నిఫ్టీ పిఎస్యు బ్యాంక్ ఇండెక్స్ ఈజ్ ఫ్లాట్. సో ఆయన అడిగిన ఇండ్ స్విఫ్ట్ ఫార్మా, ఇండ్ స్విఫ్ట్ అయితే కొద్దిగా వొలటైల్ గా ఉంటుందండి, కొద్దిగా రిస్కీ బెట్ అవుతుంది. బట్ యూ హావ్ అదర్ ప్లేయర్స్ అండి, ఇదే ఫార్మా సెక్టర్ లో మనకి ఇప్పుడే మంచి రివైవ్ అవుతుందండి ఫార్మాలో. ఐ థింక్ యూ షుడ్ స్టిక్ టు ఫ్రంట్ లైన్ స్టాక్స్ ఇన్ ఫార్మా అండి. అండ్ డిమార్ట్ అయితే ఇట్స్ అ బై అండి, కాకపోతే క్యాబిట్ ఏంటంటే ఇట్స్ అన్ ఎస్ఐపి స్టాక్, ఈ ప్రైస్ లో అయితే డెఫినెట్ గా మొత్తం డిప్లాయ్ చేయదు, ఎస్ఐపి లెవెల్ లో కొనుక్కోమని చెప్తాను ఎస్ఐపి రోడ్ లో. సువెన్ లైఫ్ హరిప్రసాద్ అడుగుతున్నారు 225 రూపాయల్లో కొన్నారట, డౌన్ సైడ్ సపోర్ట్ ఎక్కడుంది? సువెన్ కూడా మోస్ట్ ఆఫ్ ద ఫార్మా లాగే మనం కంటిన్యూస్లీ పెరగటం చూసామండి. స్టాక్ మనం చూస్తే కనుక 176 నుంచి ఆల్మోస్ట్ 230-240 దాకా పెరగటం చూసాం. ప్రాబ్లీ క్లోజ్ టు 210 ఫస్ట్ ప్రైస్ పాయింట్ ఉందండి, అండ్ సెకండ్ ప్రైస్ పాయింట్ షుడ్ బి 186. సునీత బ్యాంక్ ఆఫ్ బరోడా కొన్నారట 135 రూపాయల్లో, ఇప్పుడు ఇయర్ లో దగ్గర ఉంది, హోల్డ్ చేసి ఎగ్జిట్ కావచ్చా? ఐ థింక్ ట్రేడింగ్ పర్పస్ అయితే ఐ థింక్ యూ షుడ్ ఎగ్జిట్ అండి. బ్యాంక్ ఆఫ్ బరోడా మీరు 127 రూపీస్ కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. ఇన్ కేస్ మీరు పుల్ బ్యాక్ కోసం వెయిట్ చేస్తాను అంటే నా ఉద్దేశంలో ఐ డోంట్ థింక్ ఇట్ విల్ గో బియాండ్ 137 or 140. ప్రాబ్లీ ఓ 10-12 రూపీస్ పుల్ బ్యాక్ కోసం వెయిట్ చేయొచ్చు. బట్ అగైన్ యూ షుడ్ హ్యావ్ ఎ స్టాప్ లాస్ 2016 లో ఏదైతే ఉందో 109 కింద ఐ థింక్ యూ షుడ్ హ్యావ్ స్టాప్ లాస్. సో 20 రూపీస్ అప్ సైడ్ అండ్ 20 రూపీస్ డౌన్ సైడ్ కాబట్టి రిస్క్ రివార్డ్ 1:1 ఉంది, మీరు చూస్ చేసుకోండి మీ ట్రేడ్ని. హరీష్ అడుగుతున్నారు అదాని ఎంటర్ప్రైజెస్, మేఘమణి ఆర్గానిక్స్ ఈ లెవెల్లో కొనుక్కోవచ్చా? అదాని 129లో ఉందండి, ఇప్పుడైతే వద్దని చెప్తాను ఈ లెవెల్స్ లో, డెఫినెట్ గా వద్దని చెప్తాను. సేమ్ గోస్ విత్ మేఘమణి అండి, కొద్దిగా వీక్ గా కనబడుతుంది షార్ట్ టర్మ్ లో. సో డెఫినెట్ గా ఇప్పుడైతే వద్దని చెప్తానండి.
మహాలక్ష్మి కేపీఆర్ మిల్స్ ఈ రేట్లో కొనుక్కోవచ్చు లాంగ్ టర్మ్ కోసం. దాన్ కేపీఆర్ మిల్స్ ఐడ్ గో విత్ అరవింద్ అండి ఆర్ పేజ్ ఇండస్ట్రీస్. కేపీఆర్ మిల్స్ కొద్దిగా లగాడ్లా ఉంటుంది, ఐ డోంట్ థింక్ ఇట్ విల్ మీకు మీ డీసెంట్ రిటర్న్స్ అయితే డోంట్ ఎక్స్పెక్ట్ అండి. సో దీనికంటే అవుట్ పర్ఫామ్ చేస్తుంది అరవింద్ డెఫినెట్ గా ఆర్ పేజ్ ఇండస్ట్రీస్. శ్రీనివాస్ అడుగుతున్నారు ఎల్ఎన్టి ఫైనాన్స్ 45 రూపాయల్లో, ఎల్ఎన్టి 1285లో, ఆర్ఐఎల్ 900లో, ఎస్ బ్యాంక్ 345లో ఇలా కొన్నారు, ఇవన్నీ కూడా ఏం చేయాలి? డీసెంట్ పోర్ట్ఫోలియో అండి, ప్రాబ్లీ అయితే అన్నింటినీ అమ్మేసి యునైటెడ్ స్పిరిట్స్ లో వెళ్తారట. నాట్ ఏ గుడ్ ఐడియా అండి, ప్రాబ్లీ ఒక్క స్టాక్ ని ఐ థింక్ చేజ్ చేయడం ఇట్స్ నాట్ ఏ గుడ్ ఐడియా. ఆల్రెడీ పెరిగిన స్టాక్ అది యునైటెడ్ స్పిరిట్స్ కూడా. సో మీ దగ్గర ఉన్న నేమ్స్ ఆల్ డీసెంట్ నేమ్స్ అండి, ఎస్ బ్యాంక్ ఇవన్నీ కూడా. సో మీకు 1 ఇయర్ వ్యూ ఉంటే ఐ థింక్ యూ కెన్ హోల్డ్ ద స్టాక్స్. గణేష్ అడుగుతున్నారు సన్ ఫార్మా ఉన్నాయి 525 యావరేజ్ ప్రైస్ లో, 577 వరకు వెళ్ళి తగ్గుతుంది కదా, ఇక్కడ ఎగ్జిట్ కావచ్చా? ప్రాబ్లీ ఇఫ్ యూఆర్ ఎ ట్రేడర్ ఐ థింక్ ట్రేడింగ్ ప్రాఫిట్స్ బుక్ చేయొచ్చండి. అదర్వైజ్ స్టాక్ ఎప్పుడైతే ఆల్మోస్ట్ 470 నుంచి 570 పెరిగిందో 50% రిట్రేస్మెంట్ ఈస్ కామన్. సో 525 దాకా కూడా డౌన్ సైడ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఐ థింక్ 535 ఇస్ 200 మూవింగ్ యావరేజ్, దట్ షుడ్ యాక్ట్ యాజ్ ఎ కీ సపోర్ట్. బట్ మీరు లాంగ్ టర్మ్ వ్యూతో ఉన్నారు అంటే కనుక ఈ స్టాక్ 640 దాకా అప్సైడ్ పొటెన్షియల్ డెఫినెట్లీ ఉంది. బట్ షార్ట్ టర్మ్ ట్రేడ్ కోసం అయితే మేబీ యూ కెన్ బుక్ ప్రాఫిట్స్, అదర్వైజ్ హోల్డ్ చేయమని చెప్తాను. నవీన్ అడుగుతున్నారు ఆయన డీమెర్జర్ తర్వాత ఫ్రీ షేర్స్ ఇచ్చే కంపెనీల కోసం వెతుకుతున్నారట, అటువంటి కంపెనీస్ ఏమైనా కనిపిస్తున్నాయా? ముందు చెప్పరు కదండి వీళ్ళెవరు కూడా మనకి, ఎప్పుడో తర్వాత వాళ్ళ డెసిషన్ తీసుకున్న తర్వాత తెలుస్తుంది మనకి, మేనేజ్మెంట్స్ మైండ్లో ఏముంది అనేది మనకు తెలియదు కదా. సో అటువంటివి ముందే పసిగట్టడం అనేది కష్టం. ఒకవేళ మనం పసిగట్టి కొన్న తర్వాత అవి ఇవ్వలేదు అనుకోండి, దెన్ ఆల్సో విల్ ఫీల్ డిజెక్టెడ్ డిసప్పాయింటెడ్. సురేష్ రెడ్డి అడుగుతున్నారు శివం ఆటో పూర్వాంకర కొనుక్కోవచ్చా? ఇక్కడ శివం ఆటో బాగానే ఉంటుందండి, కాకపోతే టైం కొద్దిగా ఫేవరబుల్ గా లేదు. ఐ థింక్ యూ కెన్ ఒక 2-3 ప్రైస్ పాయింట్స్ సెలెక్ట్ చేసుకుని డెఫినెట్లీ ట్రై చేయొచ్చు. ఇది మీ ఇప్పుడైతే కొద్దిగా వద్దని చెప్తానండి, ఇంకేదన్నా మార్కెట్ కొద్దిగా ఫేవరబుల్ గా లేదు కాబట్టి కలెక్షన్స్ లో కొనుక్కోమని చెప్తాను. పూర్వంకర అసెచ్ ఇజ్ బాగానే ఉందండి, ఎక్స్పాండ్ కూడా చేస్తున్నారు, కాకపోతే దీనికంటే కూడా గోద్రేజ్ ప్రాపర్టీస్ ఆర్ ఒబెరాయ్ రియాలిటీ ఐ విల్ గో విత్ అండి. ప్రెస్టేజ్ ఎస్టేట్స్ ఇలాంటి టాప్ ప్లేయర్స్ జోన్కి వెళ్ళండి, డోంట్ బై ది స్మాల్ రియల్ ఎస్టేట్ కంపెనీస్. నాగలక్ష్మి అడుగుతున్నారు ప్రైమా ప్లాస్టిక్స్ షార్ట్ టర్మ్ కోసం కొనుక్కోవచ్చా? డెఫినెట్లీ నో అండి, ఇలాంటి స్టాక్స్ మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ లిక్విడిటీ ఉండదు అండ్ షార్ట్ టర్మ్ కోసం డెఫినెట్లీ నో ప్రైమా ప్లాస్టిక్స్. తర్వాత హెచ్ఏఎల్ హోల్డ్ చేస్తున్నారట రవికాంత్, 30% డిప్ వచ్చింది, ఏం చేయాలి, హోల్డ్ చేయొచ్చా? ఐ థింక్ యూ షుడ్ ఎగ్జిట్ అండి, కొద్దిగా హెచ్ఏఎల్ మీకు పబ్లిక్ సెక్టర్ ఏదైతే ఉన్నాయో ఇట్స్ డిఫెన్స్ ప్లే అండి, ఏరోస్పేస్ ప్లే అని చెప్పుకోవచ్చు, డిఫెన్స్ ఏరోస్పేస్ కొద్దిగా లగాడ్లాగా ఉంటుందండి. సో ఐ థింక్ ఏదైనా మీరు లాస్ట్ లో ఉన్నట్టున్నారు, ఏదైనా ర్యాలీస్ వచ్చినప్పుడు ఎగ్జిట్, ఐ థింక్ యూ షుడ్ గెట్ ఇన్ టు సమ్ పర్ఫార్మింగ్ స్టాక్స్ అండి. రవికుమార్ స్మాల్ క్వాంటిటీస్ లో అడ్వాన్స్ ఎంజైమ్స్, నాట్కో, మహానార్ గ్యాస్, బిఈఎల్, ఎల్టీ ఫుడ్స్, మణపురం, వేదాంత, మహీంద్రా సిఐఈ ఇవన్నీ హోల్డ్ చేస్తున్నారట, ఎస్ఐపి చేయొచ్చు వీటిలో? పర్వాలేదండి, లిస్ట్ బాగానే ఉంది, ఎస్ఐపి చేయొచ్చా అంటే మీరు ఆల్రెడీ కొద్ది పొజిషన్ కూడా ఉన్నట్టుందండి, ఎస్ఐపి విల్ బి ఎ బెటర్ ఐడియా బికాస్ ఎందుకంటే మార్కెట్స్ ఎలా కొద్దిగా నెగిటివ్ వయస్తూ ఉన్నాయి కాబట్టి ఐ థింక్ మీ యావరేజ్ ప్రైస్ కూడా తగ్గుతుంది కాబట్టి ఇట్స్ బెటర్ టు గో అండి, లిస్ట్ ఇస్ వెరీ మచ్ డీసెంట్. దివాకర్ రెడ్డి అడుగుతున్నారు జూబ్లెంట్ ఫుడ్స్, టీసీఎస్, రిలయన్స్, డిమార్ట్ ఇవి వీటిలో ఆల్రెడీ కొన్ని ఉన్నారు, ఏం చేయాలి, ఇవి హోల్డ్ చేయొచ్చా, ఇవి ఇంకా యాడ్ చేసుకోవచ్చా? ఐ థింక్ ఎక్సెప్ట్ ఫర్ జూబ్లియంట్ ఫుడ్స్ మిగతాన్ని మంచి నేమ్స్ అండి, టీసీఎస్, డిమార్ట్ ఇవన్నీ కూడా. ఈవెన్ జూబ్లియంట్ ఫుడ్ కూడా మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది, ఓన్లీ థింగ్ ఏంటంటే లాస్ట్ 8-9 మంత్స్లోనే ఇది 940 నుంచి 2500 దాకా పెరగటం చేశాం. సో ఈ స్టాక్లో మీరు స్టాప్ లాస్ పెట్టుకుంటే దట్స్ అ గుడ్ ఐడియా. సో క్లోజింగ్ బిలో 2350 స్టాప్ లాస్ పెట్టుకుని రన్ చేయమని చెప్తాను. బ్యాలెన్స్ స్టాక్స్ ఆర్ గుడ్ బట్ ఓన్లీ థింగ్ ఎస్ఐపి చేస్తే ఐ థింక్ యూ విల్ గెయిన్. అన్ని కూడా ఎస్ఐపి చేయదైన స్టాక్స్ మీరు ఇంక్లూడింగ్ జూబ్లియంట్ ఫుడ్స్ ఒకసారిగా కొనుక్కుండా నెల నెల కొద్ది కొద్దిగా కొనుక్కుంటూ వెళ్ళండి. సో మార్కెట్స్లో ఒక పాజిటివ్ ట్రెండ్ అనేది మనం చూస్తున్నాం, నిన్నటి నష్టాల తర్వాత కొంతవరకు రికవర్ అయ్యే ప్రయత్నం చేస్తుంది. కొన్ని కొన్ని ఇండివిజువల్ స్టాక్స్లో మనకు ఎక్కువ లాభాలు కనిపిస్తున్నాయి. వీల్స్ ఇండియా ఫర్ ఇన్స్టెన్స్ హై ప్రైస్డ్ స్టాక్, ఇది ఆల్మోస్ట్ 7% పెరిగింది ఇవాళ. అలాగే పీసీ జ్యువెలర్స్ పాజిటివ్గా కనిపిస్తుంది. సో ఇలా మనకు కొంత స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ అనేది కనిపిస్తుంది. మిధాని 3.7% పెరిగింది ఇవాటి ట్రేడింగ్లో. అండ్ నిఫ్టీ 10,750 దగ్గర 40 పాయింట్ల లాభంతో ట్రేడ్ అవుతోంది. అలాగే నిఫ్టీ బ్యాంక్ 92 పాయింట్ల లాభంతో ట్రేడ్ అవుతోంది. సో
సో ఒక పాజిటివ్ ఓపెనింగ్ మనం మార్కెట్స్లో చూస్తున్నాం. ఇది ఇవాళ బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షో. కీప్ వాచింగ్ టీవీ 5.